ఈరోజు క్షేత్రస్థాయిలో జగనన్న చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ప్రతి గడపకు కూడా చేరువుతున్న ఈ శుభతర్ణంలో మరింతగా క్షుణ్ణంగా పరిశీలన చేయడం కోసం ఇంకొక కార్యక్రమాన్ని ఒక మంచి కార్యక్రమాన్ని ఇంట్రోడ్యూస్ చేశారు। ఈ కార్యక్రమంలో మరింతగా చేరువై ఇంకా ఎక్కడైనా అరకొరగా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే నిజమైన అర్హులకు న్యాయం జరగకపోతే వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా ఒక నెల రోజుల పాటు ఒక మంచి కార్యక్రమం తీసుకోబోతా ఉన్నారు। ఇది నాకు తెలిసినంత వరకు మనకు తెలిసినంత వరకు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇంత క్షేత్రస్థాయిలో వెళ్లి పేద ప్రజలకు మంచి జరగాలి అభివృద్ధి సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రతి గడపకు చేరాలి చేరకపోతే ఎక్కడైనా ఇద్దరు మిగిలిపోతే వాళ్ళకు అర్హత కల్పించాలనే ఉద్దేశంతో నిండు మనసుతో ఈ రోజు పేదల పట్ల ఒక మంచి ఆలోచనతో ముందడుగు వేస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకైతే బలంగా నమ్ముతా ఉన్నాం। 175 నియోజక వర్గాల్లో గెలుపు దిశగా ముందడుగు వేయబోతా ఉన్నాం। ఎవరైనా సరే వెనుకబడిన అంటే కొంచెం బతకించిన ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే ఒకటే ఒకవేళ నేను కూడా నాలాగా ఉంటే వరన మేము కూడా గేరు మార్చుకుంటాం స్పీడ్ పెంచుతాం తప్పనిసరిగా ఒకవేళ మా గేరును గర మార్చుకోకుండా మేము కూడా శుద్ధ ముద్దులాగా ఉంటే లేకపోతే తిని పడుకుంటే డెఫినెట్ గా మా సర్వేలు చూస్తారు ప్రజల్లో మాకు గన మంచి ఆదరణ లేకపోతే డెఫినెట్ గా మా సీట్లు మార్చడం ఖాయం దీనికి అందరం కూడా డిసైడ్ అయిపోయాం। ఎందుకంటే ఇప్పుడు ఎవరెవరో తిరగలేదనేది మా మనసాక్షికి తెలుసు మాకు తెలుసు ఎమ్మెల్యేలు మేము ఎవరైనా వెళ్ళలేకపోయాం గడప గడప చేయలేకపోయిన ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళ పనితీరు మార్చుకోవడానికి ఇంకొక అవకాశం ఉంది అక్టోబర్ వరకు కూడా చక్కగా చేయమని చెప్పారు ఆ తర్వాత సర్వేలు జరుగుతాయి ఆ సర్వేల్లో గన ప్రజల నుంచి మాకు మన్నం లేకపోతే తిరగని ఎమ్మెల్యేలు ప్రజల్లో మద్దతు లేని ఎమ్మెల్యేలు డెఫినెట్ గా సీట్లు అంటే వాళ్ళనేమి పార్టీ బాధ పెట్టడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు బాధ పెట్టడం కాదు అధికారంలో ఉంటేనే ఎవరైనా కానీ వాళ్ళకి న్యాయం చేస్తాం అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు। తప్పనిసరిగా గెలుపు గుర్రాలనే రేపు ఎన్నికల్లో దించే కార్యక్రమం ఉంటుంది। 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు గెలవాలన్నదే జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన మా పార్టీ నిర్ణయం। బస్సు యాత్ర ఇవన్నీ కూడా కాపీ యాత్రలే కదా మేము చేయకపోతేగా మా లీడర్ చేయకపోతే కదా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళలాగా ప్రజలతో మమేకమైన లీడర్ ఎవరు కూడా పుట్టరు వాళ్ళలాగా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునే లీడర్ ఎవరు రారు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు కాబట్టి ప్రజల గుండెల్లో చిరకాలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారాహి యాత్రలు చేసినా బస్సు యాత్రలు చేసినా పాదయాత్ర చేస్తామని చెప్పేసి పాకుకుంట యాత్రలు చేసినా ఎంతమంది ఎన్ని యాత్రలు చేసినా పొర్లు దండాలు పెట్టినా పొత్తులు పెట్టుకున్నా పొరలాడినా సరే ప్రజలు మాత్రం వెళ్ళని నట్టేట్లో ముంచేస్తారు బంగాళాఖాతం కలిపేస్తారు।